నేడు మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. లిఖితపూర్వకంగా 168 మంది సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా 26 మంది ఫోన్ ద్వారా సమస్యలను వివరించారు. అనంతరం కన్యాల లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ సాయిరామ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, మెదక్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, రామన్పేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, వసంతరాజ్, నర్వా లక్ష్మీనారాయణ గౌడ్, మెదక్ పట్టణం, మెదక్ హవేలీ గన్పూర్, నిజాంపేట మండలాల పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, అంజాగౌడ్, శ్రీనివాసరెడ్డి, సుధాకర్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు జయరామ్ రెడ్డి, కిష్టయ్య, లింగారెడ్డి, రాగి అశోక్, సుమన్, ఇందాద్, మోజకిషన్, బాలాగౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, కృష్ణ, ఉమర్, షాకీర్, నవీన్, సాయిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 16వ డేట్ కనుక మీకోసం ప్రోగ్రామ్ను మరి మెదక్ క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు అందరూ ఎంఆర్ఓలు అదేవిధంగా డీటెయిల్ కూడా అఫీషియల్గా అటెండ్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ముఖ్యంగా భూ తగాదాలు కావచ్చు, భూమి వల్ల ఉన్న ల్యాండ్ ఇష్యూస్ కూడా మరి మీకోసం ప్రోగ్రామ్లో ఆడియో గారు మరి వారికి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంఆర్ఓలు కూడా పంపించడం జరుగుతూ ఉంది, వాళ్ళు కూడా షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, వాళ్ళకున్న పర్సనల్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కావచ్చు, అన్నిటి మీద కూడా ఈరోజు ఇక్కడ సమస్యలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది హ్యాండిక్యాప్ కూడా వచ్చి వాళ్ళకు ఏదైనా ఉద్యోగ విప్పి ఏమైనా ఉపాధి కల్పించమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి అధికారులను కోరడం, అదేవిధంగా మాకున్న పట్టులో కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రోగ్రామ్కు చాలా స్పందన ఉంది, చాలామంది వస్తున్నారు, చాలా మండలాలు ఇంకా పక్క నియోజకవర్గం నుండి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మరి కొన్నిటికి పరిష్కారం వెనువెంటనే దొరుకుతుంది, కొన్నిటికి మరి మళ్ళీ మీకోసం రెండో డేట్ వచ్చేంత వరకు పరిష్కరించబడుతున్నాయి. కొన్ని చాలా కొన్ని పెండింగ్ ఉన్నప్పటికీ ఆ పెండింగ్ని కూడా మరి మన లెవెల్లో కాకుండా మంత్రి గారి లెవెల్లోనో గవర్నమెంట్ లెవెల్లో ఉన్న వాటిని కూడా తప్పకుండా వాటిని కూడా తొందరలోనే షార్ట్అవుట్ చేస్తాం. మరి ఎవ్రీ మంత్ రెండు సార్లు ప్రజలకు అందుబాటులో అంటే సమస్యల మీదనే స్పందించడం కోసం పెట్టుకోవడం అనేది ఒక మంచి స్పందన ఉంది కాబట్టి వాళ్ళందరి సమస్యలు కూడా నాకు వినిపించడం జరుగుతూ ఉంది. వాటికి సత్వర పరిష్కారం కూడా లభించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరు అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.